శంభో శంకర జయతు జయతు హరము జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరము జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరము నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నారాయ నమః శివాయ జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరము జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరము నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నారాయ నమః శివాయ జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరము జయతు జయతు హే శంభో శంకర జయతు జయతు హరము ఆయన ఏదో చెప్పాలని చూశారు, చెప్పకుండానే వెళ్ళిపోయారు. ఇన్ని సంవత్సరాలుగా స్వామి శివుని తప్ప మానవుడిని కంటితో చూడలేదు. ఆయన మొట్టమొదటిసారిగా మీ కుటుంబం ఒక చూశాడు. ఆ చూపుకు అర్థమేమిటో నాకు తెలియటం లేదు. నాకెందుకో భయం వేస్తుందమ్మా. చౌదరి, నువ్వు చదివింది ఒక్క తమలపాక్, నేను చదివింది పదాకులు విస్తరాకు. నీకీ భూమి సిక్కనే కూడా, సిక్కకుంటే నువ్వేం చేస్తావో నాకు తెలుసు. సుబ్బారాయుడికి చూపినట్టు తాళిబొట్టు చూపించి గబ్బు లేపుతావు, లేకుంటే ఫైల్ వాళ్ళకు చేసినట్టు ఎముకల్లోకి సున్నం లేకుండా పిండి లేపుతావు. అదానికి నేనే ముందుగా కొట్టిన గాయం ఏడ ఉందో తెలియని కముకు దెబ్బ. 30 ఎకరాల భూమి నిత్యాన్నదానం కోసం అమ్మవారి దేవాలయానికి రాసేసిన ఈ దేశంలో నేను పోయేదానికి యాకోట్టు లేదు. అదానికి దేవుని కోర్టుకు రాసినా నువ్వు వాటికి రాలేవు. నా 30 ఎకరాలు నాకు దక్కకున్నా పర్వాలేదు, నీకు దక్కకూడదు. నా పొలం ఆక్రమించుకుందామన్న అహంతో పొగురుతో ఇంటికొచ్చినావు. తల దించుకుని ఎరికి దారి పట్టాలి. నీకు ఈ భూమిలో చారుడు మట్టి గుడుక దొరకదు రావాలి చౌదరి. కావాలనుకుంటే గుప్పెడు బుద్ధ దొరుకుతాది, అది గుడుక. వాళ్ళ మధ్యలో కూర్చొని తింటే ఎట్లుండోది నా దెబ్బ.
నీకు ఇంట్లో ఇంకా రక్తం ఉండగానే, ఈ ఊపిరి ఇంకా పీలుస్తూ ఉండగానే, ఈ గుండె ఇంకా కొట్టుకుంటూ ఉండగానే ఓటమి నా విప్పు తట్టింది. ఈ రక్తం మొత్తం ఒంట్లో చిక్కుకోవాలి. అమ్మా సీతారామ, అబ్బాయి పెళ్ళికి వెళ్ళారండి. అయ్యో రే, నువ్వే డాక్టర్ తీసుకు. ఏంట్రా కింద పడింది తింటున్నావు? రేపటి నుంచి మీరు కూడా ఇదే తినాలండి. ఎందుకురా? లేకపోతే ఏంటండి, పని ఏమైనా ప్రేమించగానే సరిపోలేదండి. వాళ్ళు అలవాటు కూడా నేర్చుకోవాలి. అందుకని రేపటి నుంచి చికెన్ తింటాను, జొన్న రొక్క గొడ్డు కలిపి తినండి. ప్రేమకు పేదరికం అంటున్నారు. ఆ అమ్మాయి కోసం నా ప్రాణాయమే ఇస్తాను. ఎలా పని మనిషి ప్రేమించావా? అమ్మా అమ్మా, నీ దండం పెడతానే, పని మనిషిని కలుపుకుగా తీసేయద్దు. ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం అమ్మా. అమ్మగారు ప్రతి పెళ్లికి అబ్బాయి గారు తీసుకెళ్ళి వాళ్ళు ఎత్తి అక్షంతలు వేయడమే కానీ ఆయన నెత్తి మీద అక్షంతలు ఎప్పుడు ఇస్తారండి? అసలు ముద్రపోయిన బెడకాలం జరుగుతున్నాడు. నేనండి. ఆ అమ్మాయి దేవురు. ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను కానీ అమ్మగారు, ఆ చేతుల మీద కానీ నాకు పెళ్లి చేయండి. నీకు పెళ్ళ? అవునమ్మగారు, అబ్బాయి గారు పని అమ్మాయిని ప్రేమిస్తే నేను బాగా డబ్బులు ఉన్న అమ్మాయిని ప్రేమించారండి. అదిగో రైలు సిగ్నల్ ఇచ్చారండి, మీరు మా పెళ్లికి కూడా సిగ్నల్ ఇచ్చేస్తే. ఈ రోజు మీ ఇద్దరికి ఏమైందిరా? నమస్కారం బాబు గారు. నమస్కారం అండి. రండి. ఏంట్రా అన్నవరం పూజిచ్చి నిలబడ్డావు? అరటికల్ లోపల తీసుకురా. నేను తీసుకురానండి. ఏ నన్ను తీసుకెళ్ళమంటావా? మీరు తీసుకెళ్తారా? లోపల పెట్టుకుంటారు, మీ ఇష్టం. ఏమైందిరా నీకు? ఏమైంది అంటారంటే, లోపల నా గుండెలకు వచ్చిన ఎంకం ఉందండి, అది నన్ను ఎంత మోసం తెచ్చిందో తెలుసండి. ఆ విషయం నేనే మర్చిపోయాను. ఊరే అన్నవరం, తమరు మాత్రం వెంకమ్మను మోసం చేయలే. అదేనమ్మా, 100 ఎకరాల పొలం ఉంది, 200 ఎకరాల పొలం ఉంది అని చెప్పావు కదా. అందుకని నోరు మూసుకుని లోపలికొచ్చి వెంకమ్మ నాకంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో, ఆ తర్వాత రుక్మిణి నేను పెళ్లి చేసుకుంటా. అరటిగా తీసుకురా. రావా? అయితే రామన్న చౌదరి గారికి చెబుతా. తీసుకురా. నమస్కారం అండి. ఆలస్యమైంది, త్వరగా జాతకాలు చూసి లగ్న పత్రం రాయించండి. నేను అదే కంగారు పడుతున్నానండి. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది, మంచి ముహూర్తం దాటిపోతుందేమోనని. మీరు మాత్రం ఏం చేస్తారండి? మీ ఊరు నుంచి బయలుదేరి రావాలంటే ఒకవైపు కొండ, ఇంకోవైపు చెరువు, మధ్యలో ఆలయం. ఆలయం లేకపోతే సమయానికి వచ్చి ఉండేవాళ్ళుగా. ఆలోచిస్తున్నారు, లాంఛనాలు ఏమన్నా కావాలంటే చెప్పమనండి. ఏమిట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? రావుడు, వాళ్ళంత కంగారు పడుతున్నారు. శుభం. ఏం మాట్లాడుతున్నారు రావణ చౌదరి గారు? ఆలయం కూలగొట్టించి రొట్టేయించాలా? ఇన్ని సంవత్సరాలుగా మన గ్రామం కుగ్రామంగా మిగిలిపోవటానికి రహదారి సదుపాయం లేకపోవడమే కారణం. ఇదిగో 6 మైళ్ళ పొడవున రోడ్డు వేయించడానికి ప్లాన్ సిద్ధం చేశా. దీని మూలంగా నేను 120 ఎకరాల పొలాన్ని పోగొట్టుకుంటాను. అది సరేనండి, మరి ఆలయము? పదవిలో ఉన్న వాళ్ళు ఆలోచించవలసింది ఆలయాన్ని గురించి కాదు, ప్రజల శ్రేయస్సు గురించి. ఒక పక్క కొండ, ఇంకొక పక్క చెరువు, మధ్యలో ఆలయం.
దాన్ని పడగొట్టకపోతే ఇంకో 6 మైళ్ళ దూరం ఎక్కువ పెరుగుతుంది. అది అమ్మవారి ఆలయము. నోరు లేని అమ్మవారి కంటే నోరున్న జనం గొప్పవాళ్ళు. రోడ్డు లేకపోబట్టి ఈ పల్లెలోని పేద ప్రజలు పండించుకున్న కూరగాయలు పట్టణానికి తీసుకెళ్లేకపోతున్నారు. వాళ్ల బాగు కోసం రోడ్డు వేయించి తీరుతాను. దానికోసం ఏమైనా చేస్తాను. ఏం చౌదరి గారు, మీ ఇంటి మొగదల శివలింగం ఆండే ఉండాలా? దానికి దినాము పూజలు పురస్కారాలు జరుగుతాండాలా? అమ్మవారి దేవుళ్ళ మాత్రం కూలగొట్టాలనా? మీరు మీ ఇంటి ముందున్న శివలింగాన్ని పీకి పారేయండి, అప్పుడు ఆయన ఒప్పుకుంటాడు. నువ్వు ఈ మాటను అంగీకరిస్తున్నావా? ఒప్పుకోండి సాంబశివరావు గారు, ఈయన శివలింగం జోలికి ఏమాత్రం పోతాడో నేను చూస్తాను. కానీ ఏమి, ముందు శివలింగం పడగొట్టరి, ఎరుకొచ్చిరి ఆలయం గోడ మీద పలుకు వేయరి. ముందుకేసిన అడుగు వెనక్కి తీసి అలవాటు ఈ రామన్నకు లేదు. నేను మడమ తిప్పను. మీరు మాట తప్పితే మరణ హోమమే. ఊపు చూస్తా ఉంటే శివలింగాన్ని పీకి పారేసెట్టే ఉండడే. అయితే సాంబశివరావు గారి 30 ఎకరాలకు ఎసరే. ఆ ఇంటి ముందుండేటిది మామూలు రాయి కాదయ్యా, మహిమగల శివలింగము. తరతరాలుగా వాళ్ళ వంశాన్ని కాపాడుతాడే దేవుడు. చెయ్యి వెయ్యని తెలుసది.